శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలనుకుంటూ ఉంటారు ఎన్నో జరగాలనుకుంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి ఏ టైంలో సమస్యలు పోవాలనుకుంటే ఏ టైంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయో మీ సమస్యలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా మనకి పురాణాలలో ప్రత్యేకమైన దేవతల గురించి చెప్పారు ఆ దేవతలే అశ్వనీ దేవతలు ఈ అశ్వనీ దేవతలు ఎవరంటే సూర్యభగవానుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి గుర్రం రూపంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడు కూడా ఒక గుర్రం రూపంలోకి మారిపోయి సూర్యుడు ఆయన భార్య అయినటువంటి సంజ్ఞాదేవి ఇద్దరు గుర్రం రూపంలో సంచరించేటప్పుడు వాళ్ళు కలిసినప్పుడు పుట్టిన పిల్లలే అశ్వనీ దేవతలు ఈ అశ్వనీ దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి ఆ యజ్ఞయాగాదుల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసేవాళ్ళు వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు దానివల్ల యజ్ఞయాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఈ అశ్విని దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది ఇంకో చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకొని ఉంటారు ఈ అశ్వనీ దేవతల్ని దేవతల వైద్యులనే పేరుతో కూడా పిలుస్తారు అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్వనీ దేవతలకు సంబంధించిన మంత్రజపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే ఈ అశ్వనీ దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం ప్రదోష సమయం ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయము సూర్యాస్తమయము ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్నే ప్రదోషకాలం అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది ఆ సూర్యాస్తమయానికి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ మినిట్స్ బిఫోర్ టైం తీసుకోండి దాన్నే సంధ్యాకాలం ప్రదోషకాలం అంటారు చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతూ ఉంటారు ఆ సమయంలో మీ మనస్సులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్వనీ దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనస్సులో సంకల్పించుకొని ఓం శ్రీం అశ్విన్యే నమ అని మనస్సులో ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు మీ సమస్య వింటారు దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య పోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందుండే ఈ ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రజపం చేయలేకపోయినా పర్వాలేదు కేవలం కోరిక చెప్పుకోండి ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడవద్దు ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో డబ్బు పరంగా చెడు మాటలు మాట్లాడద్దు ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడద్దు అలా మాట్లాడితే ఆ చెడు కూడా జరుగుతుంది కాబట్టి మంచి మాత్రమే అనుకోండి మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి ఈ అద్భుతమైన సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని కోరుకోండి తప్పకుండా అవి జరుగుతాయి అండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి